once again to your favorite program Aragantalo Vanta. Nenu mee chef Ruchika. Ivvala manam cheyaboye awesome recipes chala awesome andi plus chala simple recipes. Daily cooking lo meer implement chesukochu. So first recipe vachesi Punjabi kadi. పంజాబీ కడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. పంజాబీ కడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు శనగపిండి, పెరుగు, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చిలు, ఆనియన్స్ చాప్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, కారం, పసుపు, నూనె మరియు ఉప్పు. సో చూసారు కదండి పంజాబీ కడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. సో లెట్స్ మేక్ పంజాబీ కడీ. పంజాబీ కడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు శనగపిండి, పెరుగు, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చిలు, ఆనియన్స్ చాప్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం, నూనె మరియు ఉప్పు. ఈ పంజాబీ కడీ రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ అండి చెప్పారు నాకు ఫోన్ చేసి, మేడం ఈ రెసిపీ మీరు మీ షోలో చూపెట్టండి కాబట్టి స్పెషల్గా మా కర్ణాటక వ్యూవర్స్ కోసం ఈ రెసిపీ ఇవాళ నేను ప్లాన్ చేశానండి. సో ముందుగా పంజాబీ కడీ అంటే మామూలుగా మనము కడీ అంటే పులుసు అండి, పెరుగు పులుసు, కానీ దాని పంజాబీలో పెరుగు పులుసులో పకోడీస్ చేసి వేస్తారు కాబట్టి ముందుగా పకోడీస్ తయారు చేయాలి. పకోడీస్ తయారు చేయడానికి శనగపిండి తీసుకోవాలి ఒక బౌల్లో, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేయాలి తగినంత, పచ్చిమిర్చిలు వేయాలి, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, లైట్గా పసుపు, వాటర్ మిక్స్ చేసి బ్యాటర్ తయారు చేయాలి. పకోడీస్ ఎలా చేసుకుంటాం అలాగే కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ బ్యాటర్ తయారు చేయాలి. సో మన పకోడీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఆయిల్ హీట్ చేసి పంజాబీ కడీ కోసం పకోడీస్ తయారు చేయాలి. సో కడాయి హీట్ చేసి ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ హీట్ అవుతుంది పకోడీస్ కోసం. సో ఆయిల్ హీట్ ఎక్కింది, పకోడీస్ ఫ్రై చేద్దాం. ఈ విధంగా చిన్న చిన్న బ్యాచెస్లో చేతితో కూడా వేసుకోవచ్చు అండి మీకు ఎలా కంఫర్టబుల్ అలా. సో ఈ విధంగా పకోడీస్ వేసి ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి లేదంటే కచ్చిగా ఉండిపోతాయి. సో పకోడీస్ ఫ్రై అవుతున్నాయి. పంజాబీ కడీ కోసం పకోడీస్ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో చక్కగా మీడియం ఫ్లేమ్లో పకోడీస్ ఫ్రై చేసుకోవాలండి. సో పంజాబీ కడీ కోసం పకోడీస్ ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లో తీద్దాం. ఆయిల్ చక్కగా తీసేసి తీయాలి ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రైడ్. పంజాబీ రెసిపీస్ వచ్చేసి ఫుల్ ఆఫ్ ఫ్యాట్ అండి. సో ఫ్రెండ్స్ పంజాబీ కడీ కోసం పంజాబీ పకోడీ రెడీ అయిపోయింది. సో లెట్స్ మేక్ పంజాబీ కడీ. పంజాబీ కడీ తయారు చేయడానికి ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలండి, నీళ్ళు వేయాలి. నీళ్ళేసి శనగపిండి వేసి తగినంత ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కారం,
వేసి చక్కగా అన్నీ వేసి చక్కగా చిలకాలి. సో ఇలా చక్కగా చిలుక్కోవాలండి.